మీడియాలో న్యూస్ ఛానల్స్ మీద కొన్ని చూసిన వీడియోస్లో నాకు ఏమనిపించిందంటే ఈ టోటల్గా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఈ శ్రీ రెడ్డి లీక్స్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ యూనో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు మదర్ చోత్ అనే వర్డ్లో మదర్ని తిట్టింది ఎందుకైందో అది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మదర్ చోత్ మదర్ ఫక్కర్ అనే ఇంగ్లీష్ వర్డ్ నుంచి వచ్చింది. ఒక మగాడు తన అమ్మని గురించి కూడా ఇలా ఆలోచిస్తాడని మగాడిని తిట్టిన తప్పది, మగాడిని తిట్టిన తిట్టు అది ఎలాగ మదర్కి వర్తిస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. రెండో పాయింట్, మదర్ చోత్ అనే వర్డ్ వాడినందుకు కోపమా లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నందుకు కోపం అనేది ఇంకొక పాయింట్. అక్కడ మదర్ చోత్ అనే వర్డ్ ఒక్కటే మనం అనుకుంటే మదర్ చోత్ అనేది మన అర్జున్ రెడ్డిలో విజయదేవర్ కొండ వాడితే అది మొత్తం స్టేట్ వైడ్ సూపర్ హిట్ అయిపోయి దానికి ఒక ఆల్మోస్ట్ బైలైన్ అయ్యి ఒక క్యాచ్ వర్డ్ ఫ్రేజ్ స్టేటస్ దానికి ఇచ్చారు జస్ట్ హార్డ్లీ కొన్ని నెలల క్రితం. అంటే మగోడు అంటే ఓకే, అమ్మాయి అంటే ఓకే కదా, అదొక పాయింట్. రెండోది, తిట్టు అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్. టక్ అని ఒక యాంగర్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చినప్పుడు ఒక మనుషులు వాడతారు, అది అందరూ వాడతారు. తిట్లు అనేది నాకు తెలిసి మొత్తం మోస్ట్ సర్వసాధారణ. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్కి ఉన్న కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే అసలు తిట్లు తప్ప వేరే లాంగ్వేజ్ రాదని అనిపిస్తుంది. అంత మాత్రం పవన్ కళ్యాణ్ అందరు ఫ్యాన్స్ అలా అన్నారని నేను అంటలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మా ఇంట్లో మా మదర్ సిస్టర్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఐ పర్సనలీ వాంట్ టు సీ హిమ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్, అది నా ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారు. కానీ వేరే వేరే వాళ్ళ మీద వేరే వేరే వాళ్ళకి వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే సిచ్యువేషన్స్లో వాళ్ళ టైమింగ్స్ బట్టి ఒక్కొక్కసారి ఆ ఒపీనియన్ను కొన్ని విపరీత ధోరణికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఆ పర్టిక్యులర్ దాంట్లో శ్రీ రెడ్డికి ఏమనిపించింది, ఏ విషయం వలన అనిపించింది అనేది నాకు అంత క్లారిటీ లేదు. బట్ మై ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మొత్తం మిక్సప్ అయిపోతుంది. ఇప్పుడు శ్రీ రెడ్డి డెఫినెట్లీ షీ నీడ్స్ క్రెడిట్ ఫర్ కాస్టింగ్ కౌచ్ అనే ఒక పర్టిక్యులర్ ఇష్యూని హైలైట్ చేసి ఫోర్ ఫ్రంట్లోకి తెచ్చిన దానికి నా ఉద్దేశం ఆవిడకి 100% క్రెడిట్ అవ్వాలి. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. నేను ఇండస్ట్రీలో వచ్చి 30 ఏళ్ళు అయింది, అప్పటి నుంచి వింటున్నా దాని గురించి, దానికి ముందు కూడా విన్నాను. కానీ ఇంత ర్యాపిడ్ అండ్ బాగా హెవీ డిస్కషన్ జరిగింది కేవలం తను తీసుకున్న ఒక డేరింగ్ డెసిషను తను స్ట్రిప్ చేసి మొత్తం నేషనల్ ఫోకస్ ఇంటర్నేషనల్ ఫోకస్ ఏంటి విషయం అనేది అందరినీ ఫోర్స్ చేసి దాన్ని వినిపించేటట్టు డిస్కస్ చేసేటట్టు దానికి కావాల్సిన ఒక రెమెడీస్ అందరినీ డిస్కస్ చేసి ఇంటలెక్చువల్స్ అందరూ కూర్చుని కమిటీలు పెట్టి క్యాష్ పెట్టి మొత్తం ఇండస్ట్రీ పెద్దలందరూ అర్జెంటుగా దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అని డెసిషన్ తీసుకోవడానికి 100% క్రెడిట్ నా ఉద్దేశంలో శ్రీ రెడ్డికి వెళ్ళాలి. సో ఇక్కడ నేను మెయిన్గా ఈ వీడియో పెట్టిన దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ ఉండే మదర్ చోత్ అందా, పవన్ కళ్యాణ్ అందా, లేకపోతే స్ట్రిప్పా, లేకపోతే తన పాస్ట్లో ఏం చేసింది, లేకపోతే ఇప్పుడు ఏం చేయబోతుంది ఏంటి, అసలు కాస్టింగ్ కోచ్ సిండ్రోమ్ ఏంటి, ఇవన్నీ సెపరేట్ ఇష్యూస్. ఈచ్ ఆఫ్ దెమ్ అది వేరే వేరేగా చూడాలి. కానీ అన్నీ కలగోసి ఒకే గంపలో వేసి దానివలన మొత్తం మెయిన్ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ ఇర్రెస్పాన్సిబుల్ దెన్ ఎనీథింగ్ ఎనీవన్ హస్ డన్ యూనో. సో ఐ ఫీల్ ఆల్రెడీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అవన్నీ మర్చిపోయి మళ్ళీ శ్రీ రెడ్డి లేపిన ఒక మెయిన్ ఇష్యూ కాస్టింగ్ కౌచ్ విమెన్స్ రైట్స్, శ్రీ రెడ్డి మిగతా విమెన్స్ రైట్ యాక్టివిస్ట్ సంధ్య గారు కానీ లేకపోతే దేవి గారు కానీ సజయ్ గారు వీళ్ళందరూ కలిసి 100% దాన్ని ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేయాలి, నాట్ టు సైడ్ ట్రాక్ బికాస్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఏదో ఒక ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్స్ పట్టుకుని మెయిన్ టార్గెట్ మీద నుంచి దృష్టి తీసేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఐ రిక్వెస్ట్ అగైన్ శ్రీ రెడ్డి గారు అండ్ ఆల్ ది ఫీమేల్ యాక్టివిస్ట్ ఆర్ బ్యాకింగ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ బ్యాకింగ్. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలామంది చెప్పారు వాళ్ళు బ్యాక్ చేస్తున్నారని, వాళ్ళందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని నా రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ. Hi guys, నేను మీ నవీన్ చంద్ర. Hi, this is Vijayadhar Konar. Please subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Filmnagar.